जिला तिरुमूरु नियोजकवर्गं तिरुमूरुलो मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी विद्या दीवेन सभ सूपर सक्सेस अनुकुन्न दानिकंटे मुख्यमंत्री चूडटानिकी एक्कुवगा वच्चिन प्रजलु अभिमानुलु कार्यकर्तलु अलरिंचिन सांस्कृतिक कार्यक्रमालु विद्यार्थिनी विद्यार्थुलतो पूर्तिगा निंडिपोयिन ग्यालरीलु आनुकुन्न हामीलनु साधिंचिन एम्मेल्ये रक्षण निधि ई सभतो तिरुगुलेनि नायकुडिगा एम्मेल्ये रक्षण निधि तिरुमूरुलो प्रोग्राम प्रकटिंचिनप्पटिकी వరణుడు కొంత ఆందోళన గురి చేశాడు కానీ ఈ రోజు ముఖ్యమంత్రి మీద ప్రేమతో సభ సక్సెస్ అయ్యేలా వరణుడు కరుణ చూపించాలని వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి సభ ప్రాంగణం చేరుకోగానే సీఎం సీఎం అంటూ వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు ఆయనను చూడగానే అన్ని పండుగలు ఒకే రోజు చేసుకున్నట్టున్నదని వైసీపీ శ్రేణులు అన్నారు శాసనసభ్యులు రక్షణ నిధి కోరిక మేరకు విపగడప కట్టలేరు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం 26 కోట్లను అలాగే నియోజకవర్గానికి జగనన్న కాలనీలు ఇంకా 6000 మంజూరు చేసినట్లు తెలియజేశారు. ఏ కొండూరు కిడ్నీ బాధితులకు పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందిస్తారని హామీ ఇచ్చారు. ప్రతి పేద కుటుంబం ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు నేటి కంటే రేపు రేపటి కంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో నవరత్నాల్లో నుంచి మంచి కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం కూడా జరుగుతా ఉంది ఈరోజు నేను గట్టిగా నమ్మే అంశం మన పిల్లలకు మనం ఏదైనా ఇస్తా ఉన్నాము అంటే ఒక ఆస్తి ఏదైనా చెరగకుండా ఇస్తా ఉన్నాము అంటే అది చదువే అని చెప్పి గట్టిగా నేను నమ్ముతా ఉన్నా అజ్ఞానాన్ని చీకటితోనూ విజ్ఞానాన్ని వెలుగుతోనూ ఎప్పుడూ పోలిస్తూ ఉంటాం అలాంటి చీకటి నుంచి వెలుగులేకి ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలి అంటే అది సాధ్యమయ్యేది ఒక్క చదువుతోనే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా మనిషి తలరాతను గాని ఓ కుటుంబం తలరాతను గాని కులాలు వెనకబడిన కులాల తలరాతలు గాని దేశాల తలరాతలైనా కూడా మార్చగలిగిన శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నా ఈరోజు 17 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నేటి తరం మరో 80 సంవత్సరాల పాటు
వాళ్ళ జీవితాలు సాఫీగా జరగాలి అంటే మెరుగైన జీతాలతో మెరుగైన ఆదాయాలతో వాళ్ళ బ్రతుకులు సాగాలి అంటే వాళ్ళ జీవన ప్రమాణాన్ని వాళ్ళ జీవన ప్రయాణాన్ని రెండింటిని కూడా నిర్దేశించేది ఒక్క చదువే అని సందర్భంగా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను కాబట్టి మన రాష్ట్రంలో ఈ రోజు ఎల్కేజీ లేదా పీపీ 1 దగ్గర నుంచి చదువులు ప్రారంభిస్తా ఉన్న బిడ్డ దగ్గర నుంచి ఖచ్చితంగా అక్కడ మొదలైన ఆ బిడ్డ జీవితం ఆ బిడ్డ ఎదిగి ఒక మంచి డాక్టర్ కావాలని ఒక మంచి ఇంజనీర్ కావాలని లేదా మన కలయరదనే మన కలెక్టర్ గారు ఉన్నారు ఢిల్లీరావు అత్యంత సాధారణమైన కుటుంబం నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన ఈ వ్యక్తి ఈ రోజు కలెక్టర్ గా మీ కళ్ళ ముందర కనిపిస్తా ఉన్నాడు ఇలా బ్రతుకులు మారాలి ఇలా మన జీవితాలు మారాలి అని చెప్పి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం అలాంటి చదువులకు పేదరికం అడ్డు రాకూడదు పిల్లలు పెరగాలి ఎదగాలి పేదరికం వల్ల చదువులు మానేస్తా ఉన్న పరిస్థితి ఎప్పటికీ రాకూడదు ఆ చదువులకు భరోసా ఇస్తూ ఈ పూర్తి రీయింబర్స్మెంట్ పథకాన్ని ఈ జగనన్న విద్యా దీవెన అన్న పథకాన్ని గొప్పగా అమలు చేస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి చెల్లెమ్మకు అన్నగా ప్రతి తమ్ముడికి ఒక మంచి అన్నగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తిరుమూరు నియోజకవర్గానికి సంబంధించి లక్షణన్న కాసేపటి కిందట కొన్ని విషయాల గురించి అడిగాడు హై లెవెల్ బ్రిడ్జ్ అక్రాస్ కట్టలూరు వాగు గురించి అడిగాడు ఈ హై లెవెల్ బ్రిడ్జ్కి 26 కోట్ల రూపాయలు అవుతుందని అడిగాడు ఈ 26 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా ఈ బ్రిడ్జ్ కొరకు అదేవిధంగా ఏకొండూరులో ఇక్కడ కిడ్నీ బాధితులు ఎక్కువ వీరికి మంచి చేయడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పటికీ చేస్తా ఉన్నప్పటికీ పర్మనెంట్ గా దీనికి సొల్యూషన్ రావాలి అంటే కృష్ణా జలాలు సర్ఫేస్ వాటర్ ఇక్కడికి తీసుకుని ఈ ఏకొండూరు మండలంలో ఈ ఎఫెక్టెడ్ గ్రామాలకు నీళ్లు ఇవ్వాలి అని చెప్పి అడిగాడు దీనికోసం మరో 50 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అని అడిగాడు ఈ 50 కోట్ల రూపాయలు కూడా కేటాయిస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అదేవిధంగా ఇప్పటికే దాదాపుగా 8,000 పైసలకు ఇంటి స్థలాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇందులో 4,000 ఇళ్లకు సంబంధించి ఇప్పుడే శాంక్షన్స్ అయి ఇల్లు వేగంగా కూడా కడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి అన్నా నాకు మరో 6,000 ఇళ్లు కావాలి నా నియోజకవర్గంలో మొత్తం 10,000కు కన్నా కనీసం ఇల్లు కావాలి నాకు ఇప్పటికే 8,000 స్థలాలు ఇంటి స్థలాలు కూడా ఇచ్చాము అని చెప్పి అడిగాడు రక్షణన్న ఆ ఇల్లు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ 10,000 ఇళ్లు ఉజ్జాయింపుగా తీసుకుంటే ఈ ఇళ్ల ఖరీదే 250 కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా I'm not sure.
అవకాశాలను దిశగా